సినిమా మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాట క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం గోపీచంద్ నటించిన భీమా మూవీ రివ్యూ. పర్ఫెక్ట్ యాక్షన్ హీరో మెటీరియల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవరో అని చూస్తే అందులో ఖచ్చితంగా గోపీచంద్ ఉంటారు. పోతే ఆ యాక్షన్ హీరో మెటీరియల్ ని ఎప్పటికప్పుడు రాంగ్ గానే ఉపయోగించుకుంటున్నారు అని అనిపిస్తా ఉంటది. లైట్ గా మాస్ ఇమేజ్ ఉంది. మాస్ హీరో అనగానే కమర్షియల్ ఫార్ములా సినిమాలు చేయటం తప్పించి వేరే ఆప్షన్స్ లేకుండా చేసుకున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. హాలీవుడ్ లో మాదిరి జాన్ విక్, ఈక్విలిబ్రియం, ది ట్రాన్స్పోర్ట్, టేకెన్ ఇలాంటి కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్స్ కల్చర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేదు. ఒకే రకమైన ఫార్ములాల్ని, తీసిన కథల్ని మళ్ళీ మార్చి మార్చి తిప్పి తిప్పి తీయటం, ఇదే కల్చర్ ఎక్కువగా నడుస్తూ ఉంటది. కంప్లీట్ యాక్షన్ ఫిలిం ఈ జోనర్ లో ఒక్క సరైన ఫిలిం, ఒక్క సరైన స్టెప్ పడిందంటే మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గోపీచంద్, కార్తికేయ ఇలాంటి హీరోలు అస్సలు ఖాళీగా ఉండరు. తెలుగు ప్రేక్షకులు కూడా ఒక స్పెషల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటది ఎప్పటికప్పుడు. గోపీచంద్, కార్తికేయ ఇలాంటి హీరోలు వాళ్ళ టాలెంట్ కి తగ్గట్టు తెలుగు ప్రేక్షకులకి వేరే రకమైన మాస్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు. కానీ ఏదో ఒక చట్రంలో ఇరుక్కుపోయారు. రిస్క్ చేయడానికి సాహసం చేయట్లేదు. మేకర్స్ చేయటం లేదు, హీరోలు చేయటం లేదు. ఆ ప్రాబ్లం నుండి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బయటికి రాగలిగితే మాత్రం కొత్త జోనర్ ని తెలుగు ప్రేక్షకులు సాలిడ్ గా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటది హాలీవుడ్ యాక్షన్ మూవీ లవర్స్ మాదిరి. పోతే అది ఎప్పుడు జరుగుద్దో, ఎలా జరుగుద్దో ఎవరికి తెలియదు. అప్పటి వరకు ఎలా అయినా సరే రేస్ లో ఉండాలి కాబట్టి గట్టిగానే కష్టపడుతున్నారు కార్తికేయ, గోపీచంద్ లాంటి హీరోలు. ప్రస్తుతం గోపీచంద్ కష్టపడి మరొక్కసారి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడానికి తీసుకొచ్చిన కొత్త సినిమానే భీమా. శివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని సినిమా ఈ వారం థియేటర్స్ కి వచ్చింది. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే భీమా ట్రైలర్ చూసే ఉంటారు. దాంట్లో డివోషనల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కి సంబంధించి ఆసక్తికరమైన విశేషాలు వినిపించాయి. వాటికి సంబంధించిన బిల్డప్ తోనే సినిమా స్టార్ట్ అవుద్ది. కథ విషయానికి వస్తే మహేంద్రగిరి పరశురామ క్షేత్రం, ఆ ఊరిని స్వయంగా పరశురాముడే స్థాపించాడు. ఎలా స్థాపించాడు? తన గొండ్రగడ్డలితో సముద్రాన్ని వెనక్కి జరిపి ఆ ఊరిని స్థాపించాడు. ఆ ఊర్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆ అద్భుతాల్లో ఒకటే మహిమాన్విత మహాశివ ఆలయం. ఆ ఆలయానికి సంబంధించిన బ్యాక్ స్టోరీ, ఆ ఆలయంలో ఎలాంటి పూజలు చేస్తారు అన్న మ్యాటర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ గుడిలో ప్రత్యేకంగా ఒక క్రతువు జరుగుతూ ఉంటది, వండర్ ఉంటది. ఆ విషయానికి సంబంధించిన డీటెయిలింగ్, ఆ పాయింటే ఈ సినిమాలో కథని నడిపిస్తా ఉంటది. అలాంటి గొప్ప ఆలయం 50 సంవత్సరాలుగా మూతబడి ఉంది, ఎందుకు అనే దానికి సంబంధించి ఆసక్తికరమైన డీటెయిల్స్ ఉన్నాయి. ఆ గుడి తెరవబడటం అనేది కూడా ఈ కథలో ఒక లక్ష్యం. ఆ గుడిలో అఘోరాలు ఉంటారు, వాళ్ళు చేయాల్సిన పూజలు వాళ్ళు ప్రత్యేకంగా చేస్తా ఉంటారు. ఆ పైన మహేంద్రగిరి ఊర్లో విలన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు చేయాల్సిన అరాచకాలు వాళ్ళు చేస్తా ఉంటారు. విలన్ భవానీ చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉంటాడు. పోతే ఏ విషయాల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఊరుకుంటాడేమో, కానీ ట్యాంకర్ విషయంలో మాత్రం ఎవరు ఆలోచించినా ఎవరు ఇన్వాల్వ్ అయినా అస్సలు వదిలిపెట్టాడు. ఏం జరుగుతుంది ఆ ట్యాంకర్ తో? ఆ ట్యాంకర్ కు సంబంధించి ఓ సస్పెన్స్ మ్యాటర్ ఉంది ఈ కథలో. అలాంటి ట్యాంకర్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయి ఓ పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు. అతని ప్లేస్ లో మహేంద్రగిరికి వచ్చాడు ఎస్ఐ భీమా. భీమా రాకతో మహేంద్రగిరి పులకిస్తుంది, అఘోరాలు పరవశించిపోతారు. నీ రాక కోసం ఎదురు చూస్తున్నామని వాళ్ళు భీమాకి చెప్తారు. రంగంలోకి దిగిన భీమా విలన్స్ ఆటగట్టిస్తూ ఆ గుడి చుట్టూ ఉన్న ప్రతిబంధకాలని, సస్పెన్స్ ని బద్దలు కొట్టే పని మొదలు పెడతాడు. చివరికి ఏం జరిగింది తెలుసుకోవడమే సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఒక స్పెషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉన్న ఫార్ములా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఈ భీమా. అంటే వాల్తేరు వీరయ్య, విరూపాక్ష ఈ రెండు సినిమాలని కలిపితే ఎలా ఉంటది, మిక్స్ చేసే ప్రయత్నమే ఈ సినిమాలో జరిగింది. పోతే మిక్స్ చేసినప్పటికీ కమర్షియల్ ఫార్ములానే ఎక్కువగా డామినేట్ చేసింది ఈ సినిమాలో. ఆ ఫ్యాంటసీ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఓ లెక్కకే లిమిట్ అయ్యింది. కథలో ఉన్న ఫ్యాంటసీ పాయింట్ లో మాత్రం దమ్ముంది, దమ్ముంది కాబట్టి సినిమా లాస్ట్ అరగంటను మాత్రం కంప్లీట్ అటెన్షన్ తో ఎంగేజ్ అయ్యి ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ అరగంటలో మాత్రం ఫ్యాంటసీ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్, అలాగే మాస్ మూమెంట్స్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి ఒక ఇంట్రెస్టింగ్ హై ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, మాస్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. లాస్ట్ అరగంటలో మాత్రం పర్ఫెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ జరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే సినిమాలో ఉన్న కథలో ఉన్న సస్పెన్స్లన్నీ ఆ టైంలోనే రివీల్ అవుతాయి, ట్విస్ట్లన్నీ అప్పుడే రివీల్ అవుతాయి. ఆ పైన ఒక డిమాండ్ వస్తుంది, మాస్ హీరోయిజాన్ని ప్రదర్శించాల్సిన డిమాండ్ వస్తుంది. అక్కడ ఎవరున్నారు ఇంట్రెస్టింగ్ మాస్ యాక్షన్ హీరో ఉన్నాడు, ఇంకేముంటుంది, జాతర జరగదు.
క్లైమాక్స్ లో మాత్రం జరిగింది. చివరి 30 నిమిషాలు మాత్రం మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ లాగానే ఉంటది, బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ అంతకు ముందు జరిగిన 2 గంటల్లో మాత్రం అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళినా డిసప్పాయింట్ అవుతారు, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళినా ఎంటర్టైన్ అవరు. సూపర్ మాస్ కమర్షియల్ గేమ్ ఆడటానికి చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ కథలో, కానీ ఆ ఎలిమెంట్స్ అన్నిటిని చాలా చక్కగా దాచిపెట్టారు డైరెక్టర్ క్లైమాక్స్ వరకు. ఈ సినిమాలో సునీల్ అంటారు చూడండి, అంత హాల్లోనే అని, ఈయన కూడా అంత క్లైమాక్స్ లోనే అని చాలా మంచి అవకాశాన్ని స్పాయిల్ చేసుకున్నారు డైరెక్టర్ హర్ష. కథలో సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి, అపైన ఎమోషన్ కి సంబంధించి కూడా మంచి మంచి లీడ్స్ ఉన్నాయి. పోతే వాటన్నిటిని ప్రాపర్ గా ఉపయోగించుకున్నారు అని చెప్పడానికి లేదు. వాటిని సరిగ్గా ఉపయోగించుకుని ఉన్నట్టయితే విరూపక్ష మాదిరి థ్రిల్ చేస్తూనే ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కిక్ ఇచ్చుండేవాళ్ళు. సినిమా స్టార్టింగ్ భలే ఉంటది, కానీ ఎప్పుడైతే హీరో క్యారెక్టర్ ఎంటర్ అవుద్దో అక్కడ నుంచే స్క్రీన్ ప్లే మీద మూసా ముసుగుబడిపోద్ది. కథలో ఉన్న సస్పెన్స్ కు సంబంధించి బేసిక్ డీటెయిల్స్ ఇవ్వటం, దాన్ని పక్కన పడేయటం, రొట్ట కమర్షియల్ ఫార్ములాని నడిపిస్తూ కాలక్షేపం చేయటం, ఇదే జరిగింది చివరి వరకు. మంచి మంచి ఎలిమెంట్స్ కథలో పెట్టుకుని వాటితో పర్ఫెక్ట్ గేమ్ ఆడకుండా హీరో హీరోయిన్ మధ్యన రొటీన్ రొమాన్స్ ని లాగించారు చాలా సేపు ఫస్ట్ హాఫ్ లో. కంప్లీట్ మిస్ క్యాల్కులేషన్ నడిచింది హీరో హీరోయిన్ మధ్యన రొమాన్స్ కు సంబంధించి. ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్ ఉంటది, సెకండ్ హాఫ్ లో ఇంకో హీరోయిన్ ఉంటది, ఇద్దరికి సంబంధించి కూడా కంప్లీట్ మిస్ క్యాల్కులేషన్ నడిచింది. హీరో హీరోయిన్ మధ్యన నడిచే రొమాన్స్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, చాలా రెగ్యులర్ గా ఉంటది. ఇంకా చెప్పాలి అంటే డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీ చేసే ప్రయత్నం చేశారు, దానికోసం బోల్డ్ అంత టైం వేస్ట్ చేశారు ఫస్ట్ హాఫ్ లోను సెకండ్ హాఫ్ లో కూడాను. సరే మాస్ రొమాన్స్ కావాలి అనుకున్నారు, పెట్టారు, దానికి మంచి సాంగ్స్ యాడ్ చేయాల్సింది. ఫస్ట్ హాఫ్ లో ఒక ఊపున్న సాంగ్ సెకండ్ హాఫ్ లో ఒక మాస్ డ్యూయెట్ పెట్టినట్టయితే వేరే రకంగా ఉండేదేమో ఎంటర్టైన్మెంట్. మా సినిమా అయినప్పటికీ మాస్ హీరో ఉన్నప్పటికీ పాటలకు సంబంధించి మడిగట్టు కూర్చున్నారు, చూపించిన లవ్ ట్రాక్లేమో రొటీన్ గా ఉన్నాయి, ఇంకేం జరుగుద్ది, బోర్ కొట్టింది. సినిమాలో విలన్స్ కూడా వీక్ వ్యవహారం అనే చెప్పాలి. కథలో ఉన్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ పాయింట్ కి ఫ్యాంటసీ వ్యవహారానికి విలన్స్ సరిపోలేదు. మెయిన్ విలన్ కి సంబంధించి కూడా సస్పెన్స్ మెయింటైన్ చేసాము అనుకున్నారు, కానీ అది ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, అంత కిక్ ఇవ్వలేదు. విలన్స్ వాళ్ళ విలన్ గిరి స్ట్రాంగ్ గా లేకపోవటం మూలంగా హీరో కాంప్రమైజ్ అయ్యాడు ఒక త్యాగానికి సంబంధించి ప్రీ క్లైమాక్స్ కు ముందు సెకండ్ హాఫ్ లో చాలా పెద్ద త్యాగం చేశాడు. పోతే అది కావాలని ఫోర్స్డ్ గా చేసినట్టుందే, గానీ మంచి అవసరమైన ఎమోషనల్ హై అయితే ఇవ్వలేదు. లాస్ట్ క్లైమాక్స్ పోర్షన్ ని మాత్రమే అద్భుతంగా డిజైన్ చేసుకున్నారు, అది వర్కౌట్ అవుద్ది చాలు అని రిలాక్స్ అయిపోయినట్టే ఉన్నారు. మిగతా విషయాలకు సంబంధించి కాంప్రమైజ్ అయ్యారు, కన్వీనియంట్ గా రాసుకున్నారు, చాలా కన్వీనియంట్ గా సినిమాని తీసుకుంటా వెళ్ళారు మూసా పద్ధతిలో చాలా రొటీన్ గా. మంచి పాయింట్స్ పెట్టుకుని వాటితో అవసరమైన థ్రిల్లింగ్ గేమ్ ఆడలేకపోవటం అనేది బ్యాడ్ లక్ అనే చెప్పాలి, కంప్లీట్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఈ సినిమాకి డైరెక్టర్ హర్ష, ఆయన రైటింగ్ వీక్ గా ఉంది, కానీ టేకింగ్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా ఫైట్స్ ని చాలా బాగా తీశారు, ఇంటర్వెల్ ఫైట్ కి క్లైమాక్స్ ఫైట్ కి మాత్రమే సరిగ్గా కొంతవరకు ఎమోషనల్ లీడ్ దొరికింది, మిగతా ఫైట్స్ కి అలాంటి ఎమోషనల్ రిక్వైర్మెంట్ తక్కువగా ఉంది. దాని మూలంగా మిగతా ఫైట్స్ లో గోపిచంద్ ఫైట్ చేయడం బానే ఉంటది, కానీ కిక్ తక్కువగా ఉంటది. గోపిచంద్ మాత్రం తన పాత్ర పరిధి మేర చాలా బాగా చేశారు, తన మాస్ అపీరెన్స్ మాస్ పర్ఫార్మెన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది, మాస్ మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తారు గోపిచంద్ పర్ఫార్మెన్స్ ని. గోపిచంద్ క్యారెక్టర్ కి సంబంధించి ఈ సినిమాలో ఓ సర్ప్రైజ్ ఉంది, ఆ సర్ప్రైజ్ తో మంచి ఎమోషన్ కూడా క్రియేట్ అవడానికి అవకాశం ఉంది. పోతే ఆ ఎమోషన్ ని ఓ లెవెల్ వరకు మాత్రమే ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు అని చెప్పాలి. వెనల్ కిషోర్ పోర్షన్ బాగుంది, ఆ పోర్షన్ ని చాలా ప్రత్యేకంగా కథలో ఇన్వాల్వ్ చేశారు, ఇంట్రెస్టింగ్ గా ఉంటది, అందరికి కనెక్ట్ అవుతుంది. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు, పాటలు సోసోగా ఉన్నాయి, కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దరిపోయింది. మాస్ ఎలివేషన్స్ రిక్వైర్మెంట్ ఉన్న ప్రతి సీన్ లోనూ ఆయన మంచి ఇంపాక్ట్ ఇచ్చారనే చెప్పాలి తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో. మొత్తంగా భీమా ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది బాస్. ఆ క్లైమాక్స్ ని ఎంజాయ్ చేయడం కోసం దాదాపు 1 గంట 45 నిమిషాల బోర్డమ్ ని కాస్త ఓపికతో భరించాలి. రొటీన్ కామెడీతోనూ రొటీన్ రొమాన్స్ తోనూ ఇబ్బంది లేదు అనుకుంటే గోపిచంద్ కోసం అలాగే క్లైమాక్స్ కోసం ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, సపోర్టింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.